ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అంటే మీ రెస్పాన్స్ని తెలియజేస్తున్నారు, స్పందిస్తున్నారు, మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు, మీకు కలిగే అనుమానాన్ని అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు, అంటే మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఒక చక్కని కార్యక్రమాల పరంపరని మనం రూపొందించుకుంటున్నాం. ఈ వీటిలలో మనం రోజువారీగా వాడుకునే ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, మెంతులు అలాగే మెంతి కూర, వీటిలో దాగున్న ఔషధ రహస్యాలు, వీటిని తెలుసుకుందాం. ఎందుకంటే మెంతులు లేదా మెంతి కూర అంటే వంటకాలలో వాడుతూ ఉంటారు, అలాగే మెంతుల్ని కాస్త అక్కడక్కడ వాడుతూ ఉంటారు, ఇంతవరకే చాలామందికి తెలుసు. అలాగే మెంతి కూరతో పప్పు వండుకుంటూ ఉంటారు, చాలా రుచిగా ఉంటుంది, కాస్త కొంతమంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇక పచ్చళ్ళ తయారీలో, తాలింపులలో రుచి సువాసన కోసం మెంతులు వాడుతూ ఉంటారు. ఇలాగా కేవలం మెంతులంటే ఏదో ఆహార పదార్థం అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఆరోగ్యరీత్యా కూడా దీనికి అనేక ఔషధ తత్వాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది, రకరకాల రుగ్మతలను తగ్గిస్తుంది, అన్నిటికీ మించి సౌందర్య సాధనంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతటి ఈ మెంతుల గురించి, దీని గుణగణాల గురించి, ఉపయోగాల గురించి తెలుసుకుందాం. దీన్ని బొటానికల్గా ట్రైగోనెల్లా ఫెనంగ్రేకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫెనుగ్రీక్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పదంతో ఈ మెంతుల్ని పిలుస్తారు. ఇక్కడ మనకి అంతగా దక్షిణ భారతదేశంలో దీని గురించి తెలియదు, కానీ ఉత్తర భారతదేశంలో మెంతి ఆకుల్ని ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని సంవత్సరం అంతా ఎండిన కరివేపాకుని మనం ఎలా వాడుకుంటామో అలా చాలామంది వాడుకుంటూ ఉంటారు. సరే, ఇదంతా దీని గురించిన ప్రాథమిక సమాచారం. అయితే ఔషధం కింద మెంతుల్ని ఎలా వాడాలి ఇది తెలుసుకున్నాం. చుండ్రు మీ సమస్య అయితే, కేశాలు ఊడిపోతూ ఉంటే ఈ మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులు, మెంతి ఆకుల్ని మెత్తగా నూరండి, పేస్ట్లాగా అవుతుంది కదా, తలకి పట్టించండి. దీంతో చుండ్రు తగ్గుతుంది, కేశాలు రాలటం కూడా తగ్గుతుంది. చుండ్రు వల్లనే కేశాలు రాలుతూ ఉంటే ఆ కేశాలు ఊడటం కూడా తగ్గుతుంది. ఇక తల్లిపాలు తగ్గటం ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సమస్య కింద మారిపోతూ ఉంది. పాపం తల్లులకి బిడ్డకి పాలు ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ పాలు ఉంటేగా, పాలు ఉండటం వల్లనే తల్లి బిడ్డల మధ్య అనుబంధం ఆప్యాయత పెరుగుతాయి. పైగా పాలు ఇస్తూ ఉంటేనే తల్లి లావవ్వకుండా ఉంటుంది. పాలు ఇస్తున్నంతకాలం పీరియడ్ స్టార్ట్ కావు, అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీని డిలే చేయొచ్చు. ఇన్ని ఉపయోగాలు తల్లి పాలు ఇవ్వటం వల్ల ఉన్నాయి. మరి తల్లి పాలు అసలు రాందే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక ఉపాయం ఉంది. మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రొమ్ముల మీద పట్టిస్తూ ఉండాలి. దీంతో ఆ పాలగ్రంథులు స్టిమ్యులేట్ అయ్యి పాలని ఉత్పత్తి చేస్తాయి. అలాగే మెంతుల్ని యథోచితంగా ఆహారంలో తీసుకోవాలి. అంటే మెంతి అట్లు వేసుకునేటప్పుడు ఆ అట్ల పిండికి మెంతి పొడి కలపచ్చు, ఇడ్లీలకు కలపచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో మెంతుల్ని తీసుకుంటూ ఉండాలి. ఇలాగే మరొక ఆసక్తికరమైన ఉపయోగం మెంతులకు ఉంది. మెంతులు మొటిమల్ని, మొటిమల వల్ల అయ్యే మచ్చల్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులు, మెంతి ఆకుల్ని తులసి ఆకుల్ని కలిపి నూరండి. సింపుల్ కాంబినేషన్, మెంతి ఆకులు, తులసి ఆకులు, ఈ రెండింటిని కలిపి నూరి పేస్ట్లా చేసి ముఖానికి పట్టిస్తూ ఉండండి. దీంతో ముఖం పైన గుల్లలు, మొటిమలు, అలాగే నల్ల మచ్చలు ఇవన్నీ తగ్గుతాయి. మెయిన్గా ఆ బుడతలు తగ్గుతాయి, డబల్ చిన్ను, కంటి కింద, కంటి పక్కన ఇలా క్రౌ మార్క్స్, లాఫ్ లైన్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. స్కిన్ చాలా స్మూత్గా, కాంతివంతంగా, చాలా ఫ్లవర్ ఫ్రెష్గా తయారవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మెంతుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు ముఖ్యంగా చెప్పాల్సింది డయాబెటీస్ గురించి. డయాబెటీస్ని అంటే మధుమేహాన్ని, కొలెస్ట్రాల్ని మెంతులు కంట్రోల్ చేస్తాయి. ఎలా వాడాలి? ఒక స్పూన్ మెంతుల్ని పరగడుపున తింటూ ఉండండి, అంటే సింపుల్గా నవిలి మింగేయండి. అలా మింగలేకపోతే పెరుగులో నానబెట్టి ఆ మెంతుల్ని మింగవచ్చు, లేదా మెంతులు పొడి చేసుకొని మజ్జిగ బటర్ మిల్క్ కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేస్తూ డైటరీ రూల్స్ అన్ని పాటిస్తూ తగినంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ ప్రీ డయాబెటీస్, అలాగే ఎర్లీ డయాబెటీస్ ఇవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. పైగా మెంతుల్ని మీకు ఎస్టాబ్లిష్డ్ డయాబెటీస్ ఉన్నా సరే దీన్ని వాడుకుంటూ ఉంటే ఆ మెయిన్ మెడిసిన్స్ తాలూకు ఆ డోసుల్ని తగ్గించేసుకోవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి రోజు ఆహారానికి ముందు 2 లేదా 3 సార్లు ఈ ఔషధాన్ని మీరు వాడుకుంటూ ఉండొచ్చు. ఈ మెంతుల్ని వాడటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, పైగా గుండె జబ్బులు కూడా దరిచారం. సరే, ఇది ఒకటి.
ఇక మెంతులు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మెంతులు చీమగడ్డలు, రక్తపు గడ్డల్ని కూడా బాగా తగ్గిస్తాయి. ఎలా వాడాలంటే, ముందు మెంతుల్ని నీళ్ళలో నానబెట్టండి. నానిన మెంతులు తీసుకొని మెత్తగా రుబ్బండి, పేస్ట్లాగా అవుతుంది. దీన్ని ఆయింట్మెంట్ లాగా ఆ చీమగడ్డల మీద పెట్టచ్చండి. దీంతో చీమగడ్డలు, రక్తపు గడ్డలు పగులుతాయి, పక్కపై పగిలిపోయి చీమంతా బయటకు వచ్చి స్పాట్లో పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే కాలి పగుళ్ళు, కాళ్ళ చేతుల్లో మంటలు, ఇలాంటి వాటిని కూడా మెంతులు తగ్గిస్తాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. కాళ్ళ పగుళ్ళకు కానీ, కాళ్ళు చేతులు మంటలు కనిపిస్తున్నప్పుడు కానీ, న్యూరోపతిస్తో వీటన్నిటిలోనూ మెంతుల్ని వాడుకోవచ్చు. మెంతుల్ని కాంబినేషన్తో వాడాలి. ఎలాగంటే, మెంతులు ముందు నీళ్ళల్లో నానబెట్టండి. నానిన మెంతుల్ని మెత్తగా రుబ్బండి. అయిన తర్వాత గోరింటాకు కూడా కలిపి మళ్ళీ నూరండి లేదా రుబ్బండి. అంటే మెంతుల పేస్టు, గోరింటాకు కలిపి రుబ్బారు, అప్పుడు మీకు పేస్ట్లాగా అవుతుంది. దీన్ని కాలి పగుళ్ళ మీద పట్టించండి. అలాగే కాళ్ళు చేతులు మంటలు ఉంటే వాటి మీద పట్టించండి. దీంతో మంటలు తగ్గుతాయి. ఎందుకంటే పెరిఫెరల్ న్యూరోపతిస్ వీటిలలో చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మెంతులకి ఆ గుణం ఉంది, అంటే సూదింగ్ యాక్షన్ ఉంది. గోరింటాకు కూడా ఈ వేరుకోజ్ బీన్స్ వీటన్నిటిని తగ్గిస్తుంది. రెండింటిని మీరు వాడుకుంటే కాళ్ళ మంటలు, కాళ్ళ పగుళ్ళు ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, కొంతమందికి పొలాల్లో పనిచేసుకునేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. మామూలు పట్టణాల్లో వాళ్ళకి ఇది అంతగా అనుభవం ఉండదు. అంటే ఈ అసలు ఈ సమస్య అనేది ఒకటి ఉంటుందని తెలియదు. కానీ పల్లెటూళ్ళలో వాళ్ళకి బాగా ఇది ఇబ్బంది పెట్టే సమస్య, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇలాంటప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు లోపల దిగబడిపోతాయి కదా, వాటిని బయటికి తీసుకురావాలి. దానికి ఈ మెంతి అనేది మీకు ఉపయోగపడుతుంది. మెంతి పిండి, మెంతుల్ని మెత్తగా పొడి చేయండి. ఈ మెంతి పిండిని నీళ్ళతోటి కలిపి పేస్ట్లా తయారు చేయండి. కొద్దిగా వేడి చేయండి. ముళ్ళు గుచ్చుకున్న భాగంలో దీన్ని కట్టుకట్టుకోండి. దీంతో ఆ భాగం మెత్తబడుతుంది, ముళ్ళు దాని అంతటికి అదే బయటకు వచ్చేస్తుంది. చాలా చిత్రమైనటువంటి చికిత్స ఇది ముళ్ళకి. ఇక కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, శరీరంలో కొవ్వు చేరి అది ఏమైనా కాంప్లికేట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నా, మెంతులతో తగ్గించుకోవచ్చు. ఒక భాగం మెంతి చూడడానికి 3 భాగాలు మెంతి పిండి కలపండి. కలిపేసేసి 1/2 స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది, అలాగే కీళ్ళు కండరాలు నొప్పులు తగ్గుతాయి. కాబట్టి కీళ్ళు కండరాలు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది ఒక మంచి మెడిసిన్. శొంఠి, మెంతులు ఈ కాంబినేషన్ వాడాలి. ఒక భాగం శొంఠి పొడికి 3 భాగాలు మెంతి పిండి కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అల్లాన్ని ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు కదా, మీరు తయారు చేసుకోలేకపోయినా పచారీ కొట్ల నుంచి తెచ్చుకోవచ్చు. ఒక భాగం శొంఠి పొడి, దీనికి 3 భాగాలు మెంతి పిండి, 2 కలిపి నిల్వ చేసుకొని ఈ కాంబినేషన్ని 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు తేనెతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక కిడ్నీ స్టోన్స్లో కూడా మెంతి పొడి చాలా బాగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్లో మెంతి పొడిని ఎలా వాడాలి అంటే, మెంతి పొడి అలాగే నల్ల ఉలవల పొడి 2 సమంగా కలపండి. ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజు 3 పూట్ల కూడా 1 స్పూన్ చొప్పున దీనికి తగినంత ముల్లంగి ఆకు రసం కలిపి, ఒకవేళ ముల్లంగి ఆకు రసం మీకు దొరకకపోతే మామూలుగా నేరుగా వాడేయచ్చు. దీంతో మూత్రపిండాలలో, మూత్రాశయంలో, మూత్ర కోశాల్లో తయారైన రాళ్ళు కరిగి పడిపోతాయి. అలాగే కొంతమందికి చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, శరీర దుర్గంధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇలాంటప్పుడు కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయి. మెంతులతో ఒక పొడి తయారు చేసుకోవాలి మీరు. మెంతులు, అలాగే నల్ల ఉలవలు, గంధకచ్చూరాలు, కరక్కాయ పొడులు సమంగా కలపండి. ఈ 4 కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. మెంతులు, అలాగే నల్ల ఉలవలు, గంధకచ్చూరాలు, కరక్కాయ పొడి సమంగా కలిపి దీన్ని పొడిగా తయారు చేసుకొని ఒంటికి పట్టించుకోండి. బాగా రుద్దుకోండి, తర్వాత స్నానం చేయండి. దీంతో ఎక్సెసివ్ స్వెట్టింగ్ సమస్య తగ్గుతుంది, శరీర దుర్గంధం సమస్య తగ్గుతుంది. అలాగే ఒకవేళ మీ జుట్టు రాలిపోతూ ఉంటే కుప్పలు కుప్పలుగా, ఆ చుండ్రు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయి. మెంతులు, మినుములు, అలాగే ఉసిరి పెచ్చులు, వీటిని పొడి రూపంలో తీసుకోవాలి. అంటే మెంతులు పొడి చేసుకోండి, మినువులు పొడి చేసుకోండి, ఉసిరి పెచ్చులు కూడా పొడి చేసుకోండి, కలిపేయండి. దీన్ని ఒక కప్పులో తీసుకొని ఆ పొడి మునిగేంత వరకు నిమ్మరసం పిండండి. బాగా నానబెట్టి కలిపి ఆ పేస్ట్ని తలకి పట్టించండి. ఆ తర్వాత కుంకుడు, సీకాయ ఇలాంటి వాటితో తల స్నానం చేసేయండి. దీంతో కుదులు గట్టిపడతాయి, కేశాలు రావటం అనే సమస్య తగ్గుతుంది. కేశాలు చాలా మృదువుగా, షైనీగా, సిల్కీగా పెరుగుతాయి. ఇక మరొకటి, మహిళల్లో కొంతమందికి స్కాంటీ మెన్సెస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఋతుస్రావం తగ్గిపోతుంది. అంటే మెన్స్ట్రల్ బ్లీడింగ్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటారు,
తక్కువ ఉన్నప్పుడు లోపల బరువుగా అనీజీగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ స్కాంటీ పీరియడ్స్లో తిరిగి మెన్స్ట్రల్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఎలా అంటే వాము, మెంతులు, నల్ల నువ్వులు సమంగా కలిపి ఉంచుకోండి. పొడుల్ని వాము పొడి, మెంతులు పొడి, నువ్వుల పొడి సమంగా కలిపి ఉంచుకొని ఈ కాంబినేషన్ని, ఈ మిశ్రమాన్ని పూటకి 2 స్పూన్ల వంతున దీన్ని నీళ్ళకి వేసి మరిగించి, అంటే 2 గ్లాసులు నీళ్ళకి వేసి మరిగించి 1/4 వంతు మిగలాలి కషాయం. చల్లార్చి వడగొట్టుకొని దీన్ని ఉదయం సాయంత్రం లోపలికి తాగుతూ ఉంటే మెన్సెస్ ఫ్రీగా నడుస్తుంది. ఇక కొంతమందికి మెంతులు తీసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది, అప్పుడు విరుగుడు కూడా మీరు తెలుసుకోవాలి. మెంతులు ఎక్కువ తీసుకుంటే అజీర్ణం, వాంతులు, వికారాలు లాంటివి ఉండొచ్చు కొంతమందికి పిత్త ప్రకృతి వాళ్ళకి. అలాంటప్పుడు విరుగుడుగా అల్లం, దానిమ్మ పళ్ళు ఇలాంటివి వాడితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, మెంతులకి హార్మోనల్ యాక్షన్ ఉంటుంది, అంటే గర్భస్రావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మెంతుల్ని గర్భధారణతో ఉన్నప్పుడు మాత్రం వాడకుండా ఉంటే మంచిది. ఇలాగ మెంతులతో అనేక రకాల సమస్యలను చక్కదిద్దుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్ని ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి, అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సాపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.